వెల్కమ్ టు ఏఎస్ ఫ్యాక్టరీ. క్యాలీఫ్లవర్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. కావలసిన పదార్థాలు: ఉడకబెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు, ఆయిల్, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, పోపు దినుసులు, కారం, ఉప్పు, పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. తయారీ విధానం చూద్దాం. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ పాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఒకసారి తిప్పుకుందాం. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 1 స్పూన్ పోపు దినుసులు వేసుకుందాం. పోపు దినుసులు వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగిస్తే సరిపోతుందండి. కరివేపాకు కూడా వేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే సరిపోతుందండి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేగిన తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాం. డైరెక్ట్గా అయినా బాయిల్ చేసుకోకుండానే వేసుకోవచ్చండి. 1 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుందాం. ఒకసారి బాగా కలియపెట్టుకుందాం. బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గిస్తే సరిపోతుందండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. అదేవిధంగా కారం కూడా యాడ్ చేసుకుందాం. ఉప్పు, కారం ముక్కలకు పట్టేలాగా ఒకసారి బాగా కలియపెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు మగ్గిస్తే సరిపోతుందండి. చూసారు కదండి, కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుందాం. ఎంతో సింపుల్గా చాలా ఈజీగా క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్లోనే కాకుండా చపాతీలు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. Please subscribe to my channel.